మత్తయి సువార్త 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొకత వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను అందుక ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని ఒక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుని ఆత్మ సహాయం కోసం చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాగణుడువైన తండ్రి, మహోన్నతుడువైన ప్రభువా, సర్వాధికారైన తండ్రి, ఇంతదనుక రాత్రికాల సమయంలో నిన్ను కీర్తించడానికి నీ కృప చూపించాం. అయ్యా, చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. కావలసిన వారిని త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించండి. ఎవరైతే నీ మాటలు ఆలకిస్తూ ఉన్నారో హృదయాల్లో కార్యాన్ని జరిగించండి. అయా, ఈ ప్రార్థన కోరికలో ఆ ప్రార్థన తగినటువంటి మాటలు ఎలాగో ప్రార్థించాలో నీ సహాయాన్ని మాకు దయచేయమని నీ కృప చూపించండి. వినుచున్న మేమందరం నాయన శ్రద్ధగా ఆలకించి మన హృదయాల్లో ముద్రించుకోవడానికి తగినటువంటి జ్ఞానాన్ని మాకందరికీ దయచేయమని, వినుబుద్ధిని పుట్టించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఆయన తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, యేసు ప్రభువారు తూరు సీదోను అనే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకత వచ్చి, ఎవరంటే అన్న, ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె కనానీలకు వంశానికి చెందినటువంటి స్త్రీ. ఆమె వచ్చింది. వచ్చి ఏమని అడిగిందండి? ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యమును పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసి, తన కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడతా ఉంటే ఆ బాధను చూడలేక ఆ తల్లి ఏం చేసిందంట, దేవుని వద్దకు వచ్చింది. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చిందండి. అంతకుముందు ఎన్ని చోట్లకు తీసుకొని వెళ్ళిందో, ఎంతమంది దగ్గరికి తీసుకొని వెళ్ళిందో, ఆ దయ్యం వదిలించడానికి ఎన్ని ప్రాంతాలకు ఆమె తీసుకొని వెళ్ళిందో, కానీ అక్కడ కార్యాలు ఏం జరగకపోయేసరికి యేసు ప్రభువారు ఆ తూరు సీదోనుల ప్రాంతానికి వస్తూ ఉన్నాడని ఆమెకు తెలపబడినప్పుడు ఆయన గురించినటువంటి వార్త ఆమె ఆలకించి విని శ్రద్ధతో ఆయన దగ్గరికి వచ్చింది. ఆమె ఎలా వచ్చింది? ఆయన చూద్దామని వచ్చిందా, లేక ఆయనకి తన బాధ చెప్పుకొని ఆ బాధ నుండి విముక్తి పొందాలని వచ్చిందా?
తన బాధను చెప్పుకొని దాని నుండి విడుదల పొందాలని వచ్చింది. అంటే అదే విశ్వాసం. దేవుడు చేస్తాడు, ఆయనకు చెబితే మనకు కలిగినటువంటి బాధలు, మనకు అవసరమైనటువంటి అవస్థతలు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ అవన్నీ తీరుస్తాడు అని నమ్మకంతో ప్రభు సన్నిధికి రావాలి. ఆ తీరుస్తాడో లేదో అని వచ్చామనుకోండి, మనలోనే ఏమి లేనట్టు విశ్వాసం లేనట్టు. జకర్యా ఎలిజబెతులు అనేక దినాలు, అనేక సంవత్సరాలు ప్రార్థన ప్రార్థన చేసి 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 చివరకు వదిలేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ముసలోళ్ళం అయిపోయాం, మనకు పిల్లలు పుట్టలు లేము. కానీ వారి యొక్క ప్రార్థన దేవుని సన్నిధానంలోనికి చేరి, అలాగే ఈమె అన్యురాలు, కనాను స్త్రీ, కానీ యేసుప్రభు వారి యొక్క ఆయన చేసేటటువంటి కార్యాల గురించి విన్నది, విని ఎక్కడో ఉండిపోలేదు కానీ ఆయన ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాడని ఎంతో శ్రద్ధతో ఆయన వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడతా ఉన్నది, ఆమెను స్వస్థపరిచయ్యా అని ఆమెను అడుగుతా యేసుప్రభు వారిని అడుగుతూ ఉన్నాను. అయితే యేసుప్రభు వారు అంట మాట కూడా పలకలేదా. ఆయన ఏం చేయాలి, మనం ఏం కోరుకుంటాం? ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తి మనతో మనం మాట్లాడుతుంటే, పిలుస్తుంటే ఒక మాట కూడా పలకపోతే మనం ఏమనుకుంటాం? మన పక్కన ఉన్న వ్యక్తి మనతో మాట్లాడతలేదు ఎన్ని క్యాగలు వేసిన, మనమేమనుకుంటాం? ఎవరు నాతో మాట్లాడతలేదు, నేను ఈ క్యాగలు వేసిన ఆలకించట్లేదు, విని కూడా విన్నట్టుగా అసలు పిలుస్తున్నా కానీ పిలవనట్టుగా అనుకుంటలేదు. కానీ ఆమె హృదయంలో అదేమీ లేదు. ఎందుకంటే యేసు ప్రభు గురించి ఆమె ఎలా విందంటే, ఆయన నమ్మితే, ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నా కుమార్తెకు పట్టినటువంటి ఆ దెయ్యము ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన కనికర పూర్ణుడు, ఆయన దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన ఆలకించేవాడు. ఆమె ఒక్క మాట కూడా పలకపోయేసరికి, చూడు ఈయనకి ఎంత దేమానో, ఇన్ని కేకలేసినా కానీ నాతో ఒక మాట కూడా పలకలేదు అనుకొని వెళ్ళిపోలేదు. ఆమె ఏం చేసిందంట, ఇంకా కేకలేస్తున్నా. సారిసారికి జనులు, అక్కడ ఉన్న జనులు, ఇప్పుడు మనం త్రోవ పక్కన గుడ్డివాడి గురించి మనం చెప్పుకుంటాం కదా, ఆ వ్యక్తి కేకలేస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారు, పక్కన ఉన్న వాళ్ళు జనులందరూ ఏం చేశారు, ఊరకుండండి, అరవబాకండి, ఊరకుండండి అని కేకలేశారు, అవునా కదా? కానీ ఇక్కడ ఈమె కేకలేస్తుంటే శిష్యులకు కూడా బాధగా ఉందంట. యేసుప్రభువారే మౌనంగా ఉండిపోయాడు ఆమె పిలుస్తుంటే. శిష్యులు ఏమంటున్నారు చూడండి, 23లో, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడి. శిష్యులు ఏమంటున్నారు, ఆమె కేకలేస్తుందయ్యా, త్వరగా ఆమె పని చూసి మేము పంపించేయండి. ఆయన అన్నాడు యేసుప్రభు గారు, నేను ఇజ్రాయేలు వద్దకే వచ్చాను కానీ అన్ని జనుల వద్దకు నేను పంపబడలేదన్నట్టుగా ఆయన పలికాడు. కానీ ఆయన హృదయంలో ఆ మాటే తెలియదు. ఎందుకంటే మనం శతాధిపతి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, శతాధిపతి దాసుడు అనారోగ్యంతో చనిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ దినాన శతాధిపతి అన్యుడు అతని యొక్క విశ్వాసాన్ని యూదులైన వారందరూ కూడా తెలుసుకునేటట్లుగా అక్కడ బయలుపరిచాడు. అక్కడ ఏమన్నాడండి, ఇజ్రాయేల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. ఏమన్నాడు, ఒక అన్యుని యొక్క విశ్వాసాన్ని చూచి, ఒక అన్యుడు యేసుప్రభు వారి మీద ఉంచిన ఆ గొప్ప విశ్వాసాన్ని చూచి అంటా ఉన్నాడు కదా,
ఇజ్రాయేల్లో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడండి. ఏమి విషయంలో కూడా ఈమె అన్నిరాలు ప్రభువు కొద్దిసేపు మౌనంగా ఉన్నా సరే ఆమె ఎక్కడ ప్రార్థన ఆపినట్లుగా మనం చూడలేదు. ఆమె కేకలు వేస్తూ ఉన్నది, ప్రార్థన చేస్తూ ఉన్నది. దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తెను బాగు చేయి. డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు డాక్టర్ ఏదన్నా బిల్లలియ్యాలన్నా ఇండిషన్ పొడవాలన్నా డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళాలా? రోగి వెళ్ళాలా లేకపోతే రోగి వాళ్ళ అమ్మ వెళ్తే స్వస్థత వచ్చిద్దా? ఏమండి మరి ఆ స్త్రీ తన కుమార్తెను తీసుకొని వెళ్ళినట్టు అక్కడ రాయబడాల, ఆమె మాత్రమే వెళ్ళింది. ఇప్పుడు ఆమె యొక్క విశ్వాసం ఏంది? ఈమె ఇక్కడున్నా సరే దేవుడు అక్కడుండి ఒక మాట సెలవిస్తే ఖచ్చితంగా ఇక్కడున్న నా కుమార్తె స్వస్థపడింది. అది గొప్ప విశ్వాసం. యేసుప్రభు వారు ఆమెలో దాగి ఉన్నటువంటి ఇజ్రాయేల్లో కూడా లేనటువంటి గొప్ప విశ్వాసాన్ని విశ్వాసిని అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమెతో అన్నాడు పిల్లల రొట్టె తీసుకొచ్చి కుక్కల పిల్లలకు వేయుట ఉత్తమ కాదు. పిల్లలకు పెట్టేది ఎంతో శ్రేష్టమైనది పెడతారు, కుక్క పిల్లలకి చెప్పండి. కుక్క పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా? నిజం చెప్పండి. బయట ప్రపంచం చూస్తుంటే ఎట్టా ఉందంటే పిల్లలేమో మీరే స్నానం చేసుకోకపోండి అంటున్నారు. అసలు పిల్లల్ని చూసుకుంటా కూడా బయట హాస్టల్ లాంటి ఉదయం వదిలిపెడితే సాయంత్రం దాకా వాళ్లే చూసుకునేటట్టుగా పిల్లల్ని వదిలేసేస్తున్నారు. వాళ్లే స్నానాలు చేయడం, వాళ్లే పెంచుకోవటం, వాళ్లే పాలేవడం, అన్నీ వాళ్లే చేయడం. వీళ్ళు డబ్బులు ఇస్తారు పెంచినందుకు. ఉదయం వదిలిపెడతారు, సాయంత్రం వెళ్ళేటప్పుడు ఉద్యోగం నుంచి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తున్నారు. అంటే వాళ్ళకి తీరిక లేదు ఉద్యోగాల మీద, వాళ్ళకి తీరిక లేక. కానీ కుక్క పిల్లల్ని వాళ్ళు కూర్చొని శుభ్రంగా వాటికి స్నానం చేసి వాటికి పౌడర్లు కొట్టి మనం చెప్పుకుంటే ఆశ్చర్యం ఉండదు. కానీ బయట సిటీల్లో అంతే జరుగుతూ ఉంది. పిల్లలకంటే కూడా వేటిని ఎక్కువ చూస్తున్నారు, కుక్క పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు. కుక్క పిల్ల చనిపోతే, కుక్క చనిపోయింది అనుకోండి, సమాధి కట్టే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? సమాధి కట్టే వాళ్ళు కూడా ఉన్నారు, మనం సెల్ఫోన్లో చూస్తూ ఉన్నాం. పిల్లలకి కాయలు తెచ్చినా లేకపోతే వారికి అవసరతలు తెచ్చినా తేకపోయినా కుక్క పిల్లలకి, కుక్కలకి, వాటికి ఎంతో విలువైన ఆహారం పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో. అయితే దేవుడు అంతా ఉన్నాడు. ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ పిల్లల రొట్టెలు తీసుకువెళ్ళి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అన్నాడు. అయితే ఆమె ఏమంటుంది? అయ్యా, కుక్క పిల్లలు కూడా యజమానుల యొక్క బల్ల యొక్క బల్ల నుండి కింద పడే రొట్టెలను, రొట్టె ముక్కలను ఉంటాయి కదా. ఏమండి, యజమానులు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు కుక్కలు ఉంటాయి కదా, నేను కుక్కలాంటి దాన్ని అని ఆమె యొక్క గొప్ప విశ్వాసాన్ని ఆమె చూపించింది. దేవుని మీద తనకున్న నమ్మకాన్ని, దేవుడి పట్ల తనకున్నటువంటి విశ్వాసాన్ని ఆమె బయలుపరిచింది. తను తను తగ్గించుకుంది. నేను కుక్కనే ప్రభువా, నేను ఆ రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తున్నట్టే ఉన్నా, ఆ ప్రార్థన ఆలకించు. అప్పుడు వెంటనే దేవుడు ఏమన్నాడండి? ఏమండి చూడండి ఆ మాట 28. అందుకు యేసు అమ్మా ఏమని పిలిచాడు. ఆయన స్వరం ఆయన అమ్మ అని పలిగినప్పుడు ఆయన స్వరం ఎంత తీగా ఉండితో. పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా ఆ స్త్రీని కూడా ఆయన కేకేశాడండి. అమ్మా అని కేకేసి ఆమె గుండె బద్దలైపోయింది. అమ్మా ఇక్కడ ఈ అన్నిరాలు కనాను స్త్రీ దేవుని మీద ఉంచినటువంటి ఆ నమ్మకాన్ని బట్టి ఆమెను పిలుస్తూ ఉన్నాడు, అమ్మా
అని సంబోధించి ఇంకేమంటున్నాడు, నీ విశ్వాసము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము దేవుని చేత ఈ మాట అనిపించుకోవాలి, మీ విశ్వాసము గొప్పది. ఆయన ఏమి చెప్పాల, వెంటనే నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమె ఎక్కడుంది, ఆయన యుద్ధం ఉన్నది, కానీ ఆమె కుమార్తె దెయ్యం పట్టి ఇంటి దగ్గరే ఉంది. నీవు కోరినట్టే అవునుగాక అనగానే వెంటనే ఏం జరిగిందంట, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆ గడియలోనే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి, దేవుని మీద మనకున్నటువంటి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మన జీవితాల కార్యాన్ని, ఇప్పుడు మనం అనేక సందర్భాల గురించి చదువుకున్నప్పుడల్లా దేవుడు ఆ సందర్భంలో వారి యొక్క విశ్వాసాన్ని బయటకు తీస్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. ఇదిగో పేతురుతో అన్నాడు కదా, అల్పవిశ్వాసి అన్నాడా లేదా, ఎవరితో, పేతురుతో. నిరంతరం ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు తన పక్కనే ఉండి ఇంకా చేశాడు కూడా, కానీ అతన్ని ఏమన్నాడు, అల్పవిశ్వాసి. కానీ వీరిని, ఈ స్త్రీని అన్యులైనటువంటి వారు దేవుని నమ్మిన, దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి వారితో అంటా ఉన్నాడు, నీ విశ్వాసము గొప్పది. మనలో అటువంటి విశ్వాసము కలిగి ఉంటే అప్పుడే వెంటనే రాయబడిన మాట, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఆ రీతిగా మన జీవితాల్లో కూడా దేవుని యందు నమ్మకం, దేవుని యందు విశ్వాసం కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రభువు మన విశ్వాసాన్ని బయలుపరిచేవాడుగా ఉన్నాడు. అందుకే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కూడా యేసుప్రభు వారిని ఏమనుకుంది, దూరం నుంచి ఆమె అనుకుంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోలేని ఈ పరిస్థితి, ఆయన ముడితే చాలు నేను స్వస్థత పొందుతాను, అది విశ్వాసం. ఆమెమో సైలెంట్గా ముట్టి స్వస్థత పొంది వెళ్ళిపోదాం అనుకుంది, కానీ దేవుడు ఏం చేశాడు అక్కడ, ఆమె విశ్వాసాన్ని, ఆమె జీవితంలో జరిగిన ఆ గొప్ప కార్యాన్ని బయలు పరిచాడు. మన జీవితాల్లో ప్రభు మన పట్ల చేసేటటువంటి అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను బయలుపరచాలని, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను మనం ఇతరులకు తెలియపరిచేటట్లుగా మన జీవితాల్లో ఆయన జరిగిస్తాడు కనుక వాటి ప్రకారం మనం చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆయన్ను బట్టి మనం ఏది అడిగితే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగితే, విశ్వాసంతో నమ్మకంతో మనం ఏది అడిగితే ప్రభు వాటిని జరిగిస్తాడు కనుక అటువంటి ప్రార్థన మనం చేసి దేవుని కార్యాలను మనం మన జీవితాల్లో చూద్దాం. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించిన దాకా సర్వాధికారైన ప్రభా, జీవాధిపతి అయిన తండ్రి, ఇంత దొనుక నీ మాటలు చదువుకుని ఉండగా నీ సహాయం తెచ్చి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వందనాలు. కనాను స్త్రీ అన్నిరాలు అయా తన కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడతా ఉన్నప్పుడు మనుషులందరి దగ్గరికి వెళ్ళింది, కానీ చివరికి నీ దగ్గరికి వచ్చింది. నీ అందు ఆమె చూపినటువంటి విశ్వాసం ఎంతో గొప్పదని మీరు మెచ్చుకున్నారు. నిజమే, ఆమె తగ్గింపు, ఆమె యొక్క విశ్వాసం, ఆటంకాలు వస్తూ ఉన్నా సరే ఆమె వేసినటువంటి ప్రార్థన కేక, ఆ కేకలు, నీ అందు తనకున్నటువంటి నమ్మకం ఎంత గొప్పది ప్రభువా. ఆ రీతిగా మా జీవితాల్లో గొప్ప దేవుడు అయినటువంటి నీ మీద ఆయన విశ్వాసంతో నమ్మకంతో మేము ముందుకు కొనసాగే వారంగా, నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు అని నమ్మి మేము ముందుకు వెళ్ళేవారం ఉండలాగా నీ సహాయం దయచేయండి. అయ్యా మేము ఇప్పుడు ప్రార్థిస్తుండగా మీరే మా అందరి ప్రార్థనలు ఆలకించండి, మా కోసం కాదు, ఆత్మల రక్షణ కోసం, నశించిపోయే ఆత్మల కోసం, లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నిటి గురించి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మీరే మా అందరి ప్రార్థనలు ఆలకించి నెరవేరుస్తారని నమ్ముతున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.